वेलकम बैक टू अवर चैनल ईजी ईजी गा चेसुकुने ईजी रेसिपीस की इवाल मन रेसिपी रामलु बेंडकायल पुलुसु रामल अंटे एंटी अनुकुंटुन्नारा दीपावली वस्तुंदंटे चाला मंदी नॉन वेज लवर्स ई रामल चेप कोसम एंतो आशगा एदुरु चूस्तू उंटारंट మామూల రోజుల్లో ఈ రామలని చేప దొరికినా సరే దీపావళి అమావాస్యకు మంచి రుచిగా ఉంటాయని వాళ్ళ నమ్మకం అంట. ఈ రేర్ ఇండియన్ ఫిష్ తినటం వల్ల కంటి రోగాలు అంటే ఐ ప్రాబ్లమ్స్ తగ్గి చూపు మందగించకుండా ఉంటుందని నమ్ముతారు. రామలు కేవలం అక్టోబర్ నవంబర్ మంత్స్లో మాత్రమే దొరుకుతాయి, అందుకనే దీన్ని రేర్ ఇండియన్ ఫిష్ అంటాము. ఈ చేపలు ఏ ప్రాంతంలో ఉన్నా శ్రీరామనవమి టైంకి ఎలా అయినా సరే నదుల ద్వారా ట్రావెల్ చేసి మరీ భద్రాచలం చేరుతాయనేది ఒక నమ్మకం. మార్కెట్లో ఈ చేపలు ఒక్కొక్కటి 10 నుంచి 20 రూపాయల వరకు దొరుకుతాయి. క్విక్గా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకుందాం. బెండకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ పేస్ట్, చింతపండు పేస్ట్, అలాగే కారం. ఈ చేపలు ఇదివరకు మొఘల్ దూర్ ప్రాంతంలో బాగా దొరికేవంట, కానీ అవి కనుమరుగైపోవటం వల్ల ఇటీవల కాలంలో రైతులు చెరువుల్లో వీటిని పెంపకం స్టార్ట్ చేశారు. ఇంకా రెసిపీలోకి వెళ్ళి ఎలా చేసుకోవాలో చూసుకుందామా. ముందుగా ఒక అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మరగనివ్వాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత దాంట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడుతుండడం స్టార్ట్ అవ్వగానే ఎండమిరపకాయలు ఒక 5 నుంచి 6 వేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత ఇది వరకు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అది తీసుకొని వచ్చి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. ఉప్పు, కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఈ 3 యాడ్ చేసుకున్న తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి అంటే కొరియాండర్ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా మంచినీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. అలా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ అవ్వనివ్వాలి. ఈ మిక్చర్ అంతా కుక్ అయిన తర్వాత
నెమ్మదిగా మనం ఇదివరకు వాష్ చేసి పెట్టుకున్న బెండకాయలు పొడవుగా ఇలా ఎడ్జెస్ కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు తీసుకొచ్చి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బెండకాయలు మగ్గడానికి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. బెండకాయలు మగ్గిపోయిన తర్వాత రాముల చేపలు తీసుకొచ్చి పాత్రలో ఇలా వేసుకోవాలి. ఈ చేపలు బాగా సున్నితంగా ఉంటాయి, సో ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ కలపకూడదు. అన్ని చేపలు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా స్పాట్యులాతో అంటే అట్లకాడతో కలుపుకోవాలి అంతే. ఆ తర్వాత మళ్ళీ అసలు టచ్ చేయకుండానే మనం కుక్ చేసుకోవాలి. ఈ చేపలు ఉడకడానికి కరెక్ట్గా ప్రాసెస్లో ఒక 10 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఆ తర్వాత చింతపండు పులుసు వేసుకొని కుక్ చేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల్లో సిమ్లో మాత్రమే దీన్ని మనం కుక్ చేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గుడ్డ అంచులకి పట్టుకొని ఇలా మాత్రమే షేక్ చేస్తూ అంటే కదుపుతూ కుక్ చేసుకోవాలి. అంతేగాని అట్లకాడ మాత్రం అసలు పెట్టనే పెట్టద్దు. చేపలు వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఒక 10 నుంచి 12 నిమిషాలకి మనకి పులుసు అనేది రెడీ అయిపోతుంది. మీకు కూడా ఈ రావల చేపల పులుసు నచ్చినట్లయితే లైక్ కొట్టి, దొరికితే వండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ రేర్ ఇండియన్ ఫిష్ గురించి చెప్పి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్.